ప్రకాశం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. పామూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ ఏసీ బస్సు అర్ధరాత్రి అగ్ని ప్రమాదానికి గురైంది. కనిగిరికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలోని లింగారెడ్డిపల్లి వద్ద ప్రమాదవశాత్తు బస్ టైర్ పేలి మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించడంతో బస్ పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ ప్రయాణికులు అప్రమత్తం కావడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రయాణికులు వెంటనే బస్ దిగిపోవడంతో సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. లేకపోతే ఘోర ప్రమాదం జరుగుండేది. అప్పటి వరకు సాఫీగా సాగుతున్న ప్రయాణంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. ఈ సమాచారంతో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పేను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రకాశం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. పామూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ ఏసీ బస్సు అర్ధరాత్రి అగ్ని ప్రమాదానికి గురైంది. కనిగిరికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలోనే లింగారెడ్డిపల్లి వద్ద ప్రమాదవశాత్తు బస్ టైర్ పేలి మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించడంతో బస్ పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ ప్రయాణికులు అప్రమత్తం కావడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రయాణికులు వెంటనే బస్ దిగిపోవడంతో సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. లేకపోతే ఘోర ప్రమాదం జరుగుండేది. అప్పటి వరకు సాఫీగా సాగుతున్న ప్రయాణంలో కొన్ని నిమిషాల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. ఈ సమాచారంతో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మేము వచ్చేసి పామూరులో ఎక్కాము. హైదరాబాద్ పోతున్న బస్సు కావేరీ బస్సు స్లీపర్ కోచ్ ఏసీ. ఇక్కడ పామూరు దాటిన తర్వాత దగ్గర దగ్గర కనిగిరి దాకా వచ్చింది. లింగారెడ్డిపల్లి అనే ఊరు దగ్గర ఆంజనేయులు సంగుడి దగ్గర బండి ఆగింది. అక్కడ ఇప్పుడు వాళ్ళు ప్రతిరోజు టెంకాయ కొడతారంట. దానికోసరంగా దిగిన తర్వాత కింద ఏదో మంటలు వస్తున్నాయని చెప్పి చూసి వాళ్ళు చెప్పబోయేలోపే పైన ఏదో పగిలింది బండిలో. ఆ పగిలిందని పడుకున్న కింద దిగేసి పరిగెత్తాము. మా బ్యాగులు కానీ మనీ కానీ రెండు సెల్ ఫోన్లు మొత్తం లోపలే ఉన్నాయి. మొత్తం అన్నీ బూడిదైపోయినాయి.